కూడా ఆచార్య ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి మరొక్కసారి స్వాగతం పలికేస్తున్నాము మరికొద్దిసేపట్లో మన టీం అందరూ కూడా వేదికపైకి వచ్చేస్తారు మనం మరి మాటలు వింటాము అండ్ ప్రెస్ పీపుల్ కూడా మీడియా నుంచి మీడియా మిత్రులు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ఓకే సో కొరటాల శివ గారి కళానికి ఉన్న పదునికి చాలా వర్సిటాలిటీ ఉంది అని చెప్పొచ్చండి ఎందుకంటే ఆయన కలం ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు ఆలోచింపజేయడం మాత్రమే కాదు మాస్ చేత కాలర్ ఎగరేసి విజిల్స్ వేయించగల సత్తా కూడా ఉంది అటువంటి రచయిత అండ్ దర్శకులు కాబట్టే మన మెగాస్టార్ చిరంజీవి గారిని అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ఆచార్యగా సిద్ధగా రెండు పవర్ఫుల్ క్యారెక్టర్స్తో మనందరు ముందుకి తీసుకురాబోతున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఇటువంటి ఒక అద్భుతమైన కాంబినేషన్ని మనం మరికొత్త కొద్ది రోజుల్లోనే ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేయబోతున్నాము బడిలో చదువుకునే వారికి ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు బట్ మన మెగా అభిమానులకి అండ్ ఇండస్ట్రీలో వారికి ఆ అంటే అన్నయ్య ఆ అంటే ఆచార్య సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఆచార్య టీం మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము సో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఆచార్యగా అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని సిద్ధగా మన ముందుకి ఒక వైవిధ్య భరితమైన కథతో తీసుకురాబోతున్న రచయిత అండ్ డైరెక్టర్ కొరటాల శివ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సాదర స్వాగతం పలికేస్తున్నాము ఆన్ స్టేజ్ వెల్కమ్ సార్ ఓకే ఈ ఆలోచన చేయకుండా మన బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నీలాంబరిని స్టేజ్ పైకి ఇన్వైట్ లెట్స్ వెల్కమ్ పూజా హెగ్డే ఆన్ స్టేజ్